భక్తులందరి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల జాతర పెట్టింది పేరు. ఎంతో ప్రతీక్ష చెందినటువంటి ఈ పండుగ పాత పత్రాలకి మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఆహ్వానపడుతున్నారు. శివమణి మాంటాలి మాతేశ్వర ఆలయం వారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ అనిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింద్య శిరోదిని మహతిని విష్ణు విలాసిని జేష్ఠునుతే భగవతి హే సిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర రమ్య కపార్తిని శైలసుత
ఎన్ని జన్మలు ఎన్ని మార్లు మనము ప్రార్థించినా కోరినా ఇంకా ఈ జీవితం చాలా చిన్నది, ఒక ఆవతించంతటి పాటు అనిపిస్తూ ఉంటుంది మనసు. ఈ రోజు వెళ్ళిపోయిన బోనాలు మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలాంటి ఒక అద్భుతమైన ఘట్టమే బోనాలు మనందరి జీవితంలో. ఈ ఊరి పొలిమేర దేవత ఏ అమ్మవారికి, ఏ కాళికాదేవికి, ఏ దుర్గమ్మ వారికి తక్కువ కాదు. పూర్వము మన అందరికీ కూడా గ్రామాల చివరిలో ఈ తల్లి అలా గ్రామ దేవతగా నిలబడి ఆవిడ సుభిక్షంగా ఉన్నంత కాలము ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆమె పిల్లలని, ఆ ప్రజలందరూ ఆమె పిల్లలు సుభిక్షంగా అంటే ఆరోగ్యంగా బాగుండాలని, విద్య రూపంలో బాగుండాలని, ధన రూపంలో బాగుండాలని, ఏ రకమైన దుష్ట శక్తులు ఆ గ్రామంలోకి రాకూడదని భావిస్తూ ఆ గ్రామ దేవత ఆ ఊరి చుట్టూ ఒక గట్టి దిబ్బందన వేసి కూర్చొనేది. అదే ఈ బోనాలు తల్లి. ఆమె రకరకాల గ్రామాలలో రకరకాల పేర్లతో పిలవబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ తల్లిని మనము ఎప్పుడూ విస్మరించకూడదు. విస్మరించడం అంటే మరిచిపోకూడదు. ఈ తల్లిని ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా, మనస వాచ కర్మణ ఈ అమ్మవారిని మనం ధ్యానం చేసుకోవలసినదే. మనకి బోనాలు పద్ధతి తెలియకపోయినా ఈ రోజు ఆ తల్లి దగ్గరికి వచ్చి, తల్లి మీ వల్లనే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దుష్ట శక్తులు, ఎటువంటి చెడు గాలి, ఎటువంటి దుర్మార్గమైన అనారోగ్యాలు, ఎటువంటి చేతబడులు, ఎటువంటి దారిద్ర్యము అంటే దరిద్రము, ఎటువంటి బీదరికము కూడా మా గ్రామం వైపు కానీ మేమున్న ఇళ్ల వైపు కానీ తొంగి చూడకూడదు తల్లి అని ప్రార్థించి ఎలిగెత్తి మొక్కెత్తి ఎలిగెత్తి ఒక సామాన్యుడు అంటే ఏమిటి, మంత్రాలు తంత్రాలు పూజలు తెలియని వారు కూడా సహితము ఈ రోజు ఆ తల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావంతో ఆ బోనాలు తల మీద పెట్టుకొని నిండు మహాలక్ష్మిలాగా ఆంధ్ర ఇంటి ఆడపడుచులాగా తయారయ్యి మన ఆడబిడ్డలు అందరూ చక్కగా సాక్షాత్తు అమ్మవారిలాగా అలంకరించుకొని ఆవిడ ముందు వాళ్ళ భక్తిని ప్రదర్శించి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకునే అద్భుతమైన పండుగ బోనాల పండుగ. కాబట్టి ఇక్కడ నుంచి సంవత్సరం అంతా కూడా ఈ తల్లి ఈ రోజు తన భక్తుల నుంచి తెచ్చుకునే శక్తితో దిబ్బందనం చేసి ప్రతి ఒక్క ఇంటిని ఆవిడ కాపాడుతుంది. ఆవిడకు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా, ఈ రోజు ప్రతి హైందవుడు చేసే పూజకు కుల మత జాతి విచక్షణ లేకుండా ప్రతి ఇంటిని కాపాడుతుంటుంది ఆ తల్లి. అది ఆ తల్లి ఒక్క గొప్పతనం. మాతృదేవో భవ అంటే సాక్షాత్తు తల్లి అవుతుంది ఆవిడ. నమస్తస్యై నమో నమః. ఎవ్వరిని కూడా ఏ రకంగా కూడా ఆవిడ చిన్ననా పెద్దనా ధనవంతుడా ఎటువంటి వాడు ఈ మతమా ఆ మతమా అని చూసుకోకుండా ఈ రోజు పూజిస్తున్న ఈ ప్రజల కోసం సంవత్సరం అంతా ఒక కాపలాదారుగా ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకు మరొక్కసారి జయ బోలో మహంకాళి మాతాకి. అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన ఉండాలని కోరుకుంటూ వారిని సన్మానించవలసిందిగా చైర్మన్ రాజేందర్ యాదవ్ గారిని కోరుతూ ఉన్నాం. అమ్మవారి మాధవేంద్రగారిని సన్మానించవలసిందిగా రాజేందర్ యాదవ్ సన్మానిస్తూ ఉన్నారు. వారికి సింహమాని మాంగళి మాతేశ్వరి ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అమ్మవారి కృపా కటాక్షాలు ఎన్నవేదిలో మీ పైన ఉండాలని కోరుకుంటూ ఆలయ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి దేవాలయానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ 116 సంవత్సరాలుగా మన దేవాలయ ప్రాంగణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పెద్దలు చూపినటువంటి ఆచార వ్యవహారం